దుర్మార్గుడు పోయి కోర్టు స్టే తెచ్చినాడు. మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఫోన్ చేసి మీరు దయచేసి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరితే మీరు వచ్చి వివరాలు ఇవ్వండి, నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పినారు. నేను వెళ్ళి చెప్పిన తర్వాత వారు తరువాత కన్విన్స్ అయ్యి స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చినారు. దాదాపు 600 పైచీలకు కేసులు ఈ ప్రాజెక్టుకు అడ్డపడ్డటువంటి దుష్టశక్తులు వేసిన కేసులు. ఎవరైనా ఇంకో 10 మందో 50 మందో 100 మందో మాకు కూడా తృణమో పనమో రావాలే అని కోరుకునే వాళ్ళ మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి, మీరు స్వయంగా మాట్లాడి కడుపు నిండా వాళ్ళకి కంపెన్సేషన్ ఇప్పమని కూడా నేను చెప్తా ఉన్నా. ఏ పోతే ఇంకో 100 కోట్లు పోతే పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళని కూడా తృప్తిపరచండి, వాళ్ళని కూడా పిలిచి ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ దేశం కూడా దారి తప్పిపోతా ఉంది, చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. నిన్ననే రాత్రి నాకు చాలా మంది మిత్రులు కలిసినారు, అందులో ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు బెంగళూరు యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. సార్ 20 రోజులైంది అమ్మాయిలు వచ్చి పోవానంటే భయపడతాను సార్ అని చెప్పినారు. ఎందుకంటే అక్కడ దిక్కుమాలిన మత కలవల మట్టి లేపినారు, దానివల్ల స్కూళ్ళన్నీ బంద్ అయినాయి, ఇన్స్టిట్యూషన్లు బంద్ అయినాయి, సర్వనాశనమయ్యే పరిస్థితి ఉందని వాళ్ళు బాధ వ్యక్తం చేసినారు. ఆ క్యాన్సర్ను విస్తరించనీయే రాదు, ఎక్కడికక్కడనే నలిసి పారేయాలి, తరిమి కొట్టాలి దేశం నుంచి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతా ఉన్నాను. తప్పకుండా 600 అయినా సరే 100కు 100% ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి, చివరి రక్తం పొట్టు ధారబోసైనా సరే ఈ దేశాన్ని సెటరేట్ చేయడానికి కూడా ముందుకు పోతా అని చెప్పి ఈ శుభ సందర్భంలో మనవి చేస్తూ